హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ఫోటోని ఫోటోషాప్లో ఎలా డెవలప్ చేయాలో చూద్దాం, ఎలా కలర్ కరెక్షన్ చేయాలో చూద్దాం. ఒక ఫోటో ఫోటోషాప్లో తీసుకున్నాక ఫోటో ఏ రేంజ్లో ఉంది, లైటింగ్ ఓవర్ అయిందా లేదా లైటింగ్ తగ్గిందా, కాంట్రాస్ట్ ఉందా కాంట్రాస్ట్ లేదా, ఏ కలర్లో ఉంది అనేదాన్ని మనం చూడాలి. ఏ కలర్ అంటే ఒక ఫోటోగ్రాఫర్ ఒక ప్రోగ్రాంలో అయినా బయట అవుట్డోర్లో అయినా ఇండోర్లో అయినా ఒక ఫోటో తీసినప్పుడు వెనుక ఉండే బ్యాక్గ్రౌండ్ని బట్టి అది వేసే కలర్ బ్యాలెన్స్ని బట్టి మనకు ఫొటోస్ వస్తూ ఉంటాయి. సో మనం డైరెక్ట్ అయితే ఫొటోస్ ఇవ్వలేము కదా, మనం ఏం చేయాలి అంటే ఫోటోషాప్లో ఎలా కలర్ బ్యాలెన్స్ చేయాలి, ఎలా మంచి పిక్ రెడీ చేయాలి అనే దాని గురించి మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, మన ఫోటోషాప్లో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం కొన్ని టూల్స్ వాడి దీన్ని ఎలా డెవలప్ చేయొచ్చు అనే దాని గురించి సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంట్రోల్ ఎం, నాకైతే ఈ ఫోటో చూడండి, కాంట్రాస్ట్ తగ్గి లైటింగ్ డల్గా ఉండి బ్రైట్గా లేక కలర్స్ కూడా తగ్గి అనిపిస్తుంది. దీన్ని మంచి కలర్లోకి మంచి టోన్లోకి ఎలా తీసుకెళ్తాం? సో నేనైతే కంట్రోల్ ఎల్ తీసుకుంటున్నా. కంట్రోల్ ఎల్తోని ఇక్కడ మిడిల్ ఉంది కదా, దీన్ని లైట్గా మూవ్ చేయండి లెఫ్ట్ సైడ్. ఓకే, తర్వాత ఫ్రెండ్స్ కంట్రోల్ ఎం తీసుకొని కొంచెం ఇవి షాడోస్ ఫ్రెండ్స్ అంటే షాడోస్ తగ్గుతాయి. సో ఇక్కడ లాస్ట్ పాయింట్ హైలైట్స్ అవుతాయి. సో మనకు హైలైట్స్ అవసరం లేదు. సో కొంచెం షాడోస్ని పెంచుదాం. సో చూడండి నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ పింక్ ఉంది, పింక్ కట్ చేయాలి మనం. ఎందుకంటే ఇక్కడ పింక్ ఉంది, ఇక్కడ సియాన్ ఉంది, ఇక్కడ వచ్చేసి కింద వచ్చి కొంచెం గ్రీన్ యాడ్ అయింది. ఇన్ని కలర్స్ ఒక ఫోటో మీద ఉండద్దు. సో మనం క్యూబీతోని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇట్లా ఎక్కడైతే ఉందో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్యూ తీసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఐతోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ F6తో ఫిల్టర్ దాన్ని ఫెదర్ ఇవ్వండి. ఫెదర్ ఎట్లా, ఫెదర్ ఒక 20, నేనైతే ఒక 20 ఇస్తున్నా. దాని సిచ్యువేషన్ బట్టి మీరు ఫెదర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఫెదర్ 20 ఇవ్వచ్చు, ఏం కాదు 25 కూడా ఇవ్వచ్చు. సో నేనైతే ఒక 20 ఇస్తున్నా. 12 ఇచ్చిన నో ప్రాబ్లం, 10 ఇచ్చిన నో ప్రాబ్లం. కొందరు 12 ఇస్తారు, కొందరు 10 ఇస్తారు. ఆ ఫోటోని బట్టి మనం తీసుకున్న దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇట్లా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కంట్రోల్ బీతో ఇక్కడ ఏముంది, మెజెంటా ఉంది. మెజెంటాకి ఆపోజిట్ గ్రీన్. సో మనం గ్రీన్ అయితే జరుపుదాం. చూసాక మెజెంటా పోయింది. కంట్రోల్ డే తీసుకొని ఎదరన్న తీసేసిన తర్వాత ఒకసారి కంట్రోల్ బి తీసుకొని హైలైట్ మీద క్లిక్ చేసి ఒకసారి బ్లూ అయితే తీసుకోండి. బ్లూ తీసుకుంటే మనకు బ్లూ టోన్ అయితే వచ్చేస్తుంది. సో ఒక్కొక్క ఫోటోగ్రాఫర్కి ఒక్కొక్క కలర్ టోన్ ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. కొందరికి ఎల్లో, కొందరికి పింక్. నేనైతే పింక్ రిఫర్ చేస్తాను. ఒక ఫోటో అందంగా కనిపించాలంటే పింక్, నేనైతే పింక్ తీసుకున్నా. మీ ఛాయిస్ ఫ్రెండ్స్, అది మీరు ఏ టోన్లో అయితే ఇద్దాం అనుకుంటారో అది మీ ఛాయిస్. ఇక్కడైతే చూడండి కంప్లీట్గా గ్రీన్ ఉంది. ఈ టోన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో క్యూ తీసుకొని డ్రెస్ లిఫ్ట్ అయితో సెలెక్ట్ చేసుకొని సో ఫెదర్ ఇవ్వండి. నేనైతే ఇక్కడ ఒక 12 ఇస్తున్నా. 12 ఇచ్చేసి ఆల్ట్ IAS సెలెక్టివ్ కలర్స్ షార్ట్ కట్ కీ ఫ్రెండ్స్. మనకి దీంట్లో కూడా ఉంటాయి, ఎడిట్లో కూడా ఇవి ఉంటాయి సెలెక్టివ్ కలర్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో కొంచెం రెడ్ జరిపేసి ఎల్లో కొంచెం యాడ్ చేయండి. మెజెంటా కొంచెం లైట్గా ప్లస్ చేయండి. ఇక్కడ బ్లాక్ అని ఉంది కదా, బ్లాక్ కూడా కొంచెం డార్క్ చేయండి ఒక 6 వరకు. ఫ్రెండ్స్ మన ఇక్కడ మనం ఏ టోన్ అయినా ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి, మనం మాన్యువల్గా
కూడా సెట్ చేసుకోవచ్చు. న్యూట్రల్స్ తీసుకోండి, న్యూట్రల్స్ తీసుకొని కొంచెం రెడ్ అని జరపండి. సో మళ్ళీ ఎల్లో లైట్గా ఇట్లా మైనస్ చేయండి. సో మెజెంట కూడా లైక్ చేయండి, మెజెంట లైక్ చేయండి. జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చేస్తున్నా. సో ఇలా తీసుకున్న తర్వాత చూడండి, డెవలప్ అయిందో. సో జాగ్రత్తగా డబ్ల్యూ టూల్ తీసుకోండి ఫ్రెండ్స్. డబ్ల్యూ టూల్ తీసుకొని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, ప్రాపర్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే స్పీడ్గా చేస్తున్నా, ఎందుకంటే వీడియో ల్యాగ్ అవుతుంది కదా. సో కంట్రోల్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక ట్వెల్ ఫెదర్ ఇచ్చేసేయండి. సెలెక్ట్ చేసుకున్నాక లాసెట్ టూల్ తీసుకోండి ఫ్రెండ్స్. ప్రాపర్గా సెట్ చేసుకోండి ఇట్లా. సో ఇవి డ్యామేజ్ కాకుండా ఓన్లీ మనం స్కిన్ వరకే వర్క్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్రాపర్గా జాగ్రత్తగా సెట్ చేసుకోండి. సో ఇట్లా సెట్ చేసుకున్నాక ఆల్ట్ ఐఏఎస్ సెలెక్టివ్ కలర్ మళ్ళీ తీసుకొని న్యూట్రల్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. కొంచెం రెడ్ యాడ్ చేయండి, చూడండి ఎంత బాగా వచ్చేసిందో. సో యాడ్ చేసినాక కంట్రోల్ బీతోని మళ్ళీ సెలెక్ట్ హైలైట్స్ వస్తాండి, కొంచెం ఇట్లా ప్లేస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంట్రోల్ షిఫ్ట్ ఏ, ఇది కెమెరా రా అంటే మన 2021 ఫోటోషాప్లో ఉంటుంది, 2022 ఫోటోషాప్లో ఉంటుంది, CS3లో కూడా మాన్యువల్గా ఉంటుంది, దాంట్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో సెట్ చేసుకున్నట్టయితే కలర్ మిక్సర్ తీసుకోండి. కలర్ మిక్సర్లో సాచురేషన్లా ఎల్లో, ఎల్లో అయితే మనకి ఎల్లో వల్ల ఈ ఇమేజ్లో ఇక్కడ ఎల్లో ఉంది, మళ్ళీ ప్లస్ ఇక్కడ అమ్మాయి పెట్టుకునేవి ఏమైతే ఉన్నాయో కమ్మలు సంథింగ్ ఏమైతే ఆర్నమెంట్స్ ఉన్నాయో అవన్నిటికి మనం ఎల్లో అయితే ఎక్కడెక్కడ ఉందో ఎల్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఒకటేసారి సింపుల్గా ఇట్లా ఒక 70 అయితే యాడ్ చేశా, 70% యాడ్ చేశాను నేను. చూడండి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ల్యూమినెన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆరెంజెస్లో మన స్కిన్ టోన్ అనేది కొంచెం లైట్గా మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వచ్చు. చూడండి కొంచెం ఇంకా లైట్గా జరపండి షాడోస్లో. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే పెరుగుతుంది. సో మనకి ఇక్కడ మెజెంటా ఉంది కదా, మెజెంటా కూడా ల్యూమినెన్స్లో కొంచెం జరిపితే షేడ్ అవుతుంది ఫ్రెండ్స్ పర్పుల్. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చేసినా ఫోటోని ఒక కలర్లోకి తీసుకురావాలి, ఒకే టోన్లోకి తీసుకురావాలి. మళ్ళీ మెయిన్గా గమనించాల్సిన విషయం హైస్ ఫ్రెండ్స్, ఇక్కడ వైట్ ఉంది కదా, వైట్ ఏది ఇక్కడ అయిపోయింది, ఇట్లా అయిపోయింది. దీన్ని చూడండి జాగ్రత్తగా చూసుకోండి, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి కంట్రోల్ బీతోని, సారీ క్యూబీతోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఫెదర్కు ఒక 9 ఇస్తున్నా, 9 ఇచ్చేసి కంట్రోల్ యూ ఇక్కడ ఉంది చూసారా,
యూవి సాచురేషన్ ఉంది చూసారా, దాన్ని సాచురేషన్ తగ్గివ్వండి. మ్యాక్సిమం దీన్ని వైట్లో ఉండేలాగానే మనం చూసుకోవాలి. సో అలా చూసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో ఫిల్టర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ చాలా బ్లూ, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, సియాన్, బ్లూ, వైలెట్, మెజెంటా, ఏదంటే అది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇది యాడ్ చేస్తున్నా ఎల్లో. సో యాడ్ చేసినాక సాఫ్ట్ లైట్ అయితే ఇవ్వండి. సాఫ్ట్ లైట్ ఇచ్చి ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి ఫ్రెండ్స్. కొంచెం తగ్గించండి చూడండి, మంచి డీటెయిల్స్ అయితే వచ్చినాయి. సో కొంచెం ఈ ఆర్నమెంట్స్ అనేవి మనకి షార్ప్గా కనిపిస్తలేవు. సో దీన్ని షార్ప్గా మంచి షార్ప్నెస్ అయితే మనం ఇవ్వచ్చు. సో ఫిల్టర్స్లోకి వెళ్ళేసి షార్ప్నెస్ ఇవ్వండి. ఇక్కడ ఉంది చూసారా షార్ప్నెస్. సో షార్ప్నెస్ అయితే ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఫోటోకి కూడా మంచి షార్ప్నెస్ అయితే వచ్చింది. సో మనం ఇక్కడ వరకు మంచి ఫేస్ అయితే మంచి సెలెక్ట్ చేసుకొని సో ఫెదర్ ఒక 12 ఇవ్వండి. 12 ఇచ్చేసి ఫిల్టర్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మీ దగ్గర పోర్ట్రేట్ ఉంటే పోర్ట్రేట్ యాడ్ చేయండి. అంటే పోర్ట్రేట్స్ లింక్స్ చాలా వరకు మన గూగుల్లో అప్లోడ్ చేసి ఉంటారు. క్రాక్ వర్షన్స్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా, లేదా లైసెన్స్ కూడా తీసుకోవచ్చు. సో మన స్కిన్ అయితే మంచి స్మూత్ ఫినిషింగ్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ పైన అనేది 20 చేసా, మీడియం అనేది 20 చేసా, లార్జ్ అనేది 20 చేసా. సో ఇది ఉంది చూసారా, దీని ఒక 15 తీసుకుంటున్నా. జాగ్రత్తగా జరిపేసేయండి. ఇక్కడ షార్ప్నెస్ కూడా ఉంటుంది. సో షార్ప్నెస్ ఒక 2 ఇచ్చా, ఎందుకంటే ఇంతకుముందే మనం మాన్యువల్గా దీంట్లో ఇచ్చేసాం షార్ప్నెస్. చూసారు కదా ఫోటో ఎలా స్మూత్ అయిపోయిందో. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఐస్కి ఎలాంటి డ్యామేజ్ కూడా కాదు. ఫస్ట్ ఒక ఫోటోకి షార్ప్నెస్ ఇచ్చి ఫిల్టర్ కొడితే ఐస్కి ఎలాంటి డ్యామేజ్ కూడా కాదు. డీటెయిల్స్ సేమ్ డీటెయిల్స్ ఉంటాయి మనకి. మంచిగా ఎక్కడైతే కావాలి అనుకుంటున్నో ఫర్దర్గా మనం సెలెక్ట్ చేసుకోండి మీరు. సో జే టూల్తో ఇలా చిన్న చిన్న డాట్స్ ఉంటే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా ఇలా ఫోటో అయితే ఎడిట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. బ్రైట్గా అయింది, మంచి కలర్ టోన్ ఒక వచ్చింది. ఇక్కడ చూసారా ఓల్డ్ పిక్లో పింక్, సియాను, ఇన్ని ఏదేదో కలర్స్ వచ్చేసినాయి. మనం అయితే ఒక కలర్లోకి సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఏ టోన్ అయితే నచ్చుద్దో, ఎల్లో అండ్ పింక్ మీకు ఏ టోన్ అయితే నచ్చుద్దో ఆ టోన్లో ఎడిట్ చేసుకోండి, అది మీ చాయిస్. ఓకేనా?